నీకు సరదానో లేక కాలం కర్మం కలిసి రాలేదో తెలియదు, కానీ బలమైన సామాజిక వర్గానికి చెందిన లీడర్ అయ్యుండి ఆర్థిక బలం కావలసినంత ఉండి కూడా ఎన్నిసార్లు ప్రయత్నించినా గెలుపెరగని నేతగా రికార్డులు సృష్టిస్తున్నారు. ఓడిపోయే పార్టీలో పోటీ చేయటం ఆయన స్టైల్ అన్నట్లు ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు మరోసారి మరొక పార్టీ నుండి అదే చోట మళ్ళీ తలపడుతున్నారు. ఆయన గురించి ఇంతగా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే ఈసారి కూడా ఆయనకు గెలిచే ఛాన్స్ లేదని అంటున్నారు. కాబట్టి ఇంతకీ ఎవరా కొమ్ములు తిరిగిన పరాజయుడు? టేక్ ఎ లుక్. రాజకీయాల్లో అత్యంత దురదృష్టవంతుల జాబితాలో ఆయన ముందు వరుసలో ఉంటారు. ఎన్నిసార్లు ఓటమి తలుపు తట్టినా కాదనకుండా తలుపు తీస్తారన్న పేరు మోశారు ఆ లీడర్. ఆయనే చలమల శెట్టి సునీల్. కాకినాడ నుంచి వైసీపీ సమన్వయకర్తగా నియమితులైన చలమల శెట్టి సునీల్ రాజకీయాల్లో దురదృష్టవంతుడు. గత 3 ఎన్నికల్లో ఆయన కాకినాడ నుంచి పోటీ చేశారు. 3 సార్లు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేశారు. 3 సార్లు ఓడిపోయారు. ఇప్పుడు మరోసారి కాకినాడలో వైసీపీకి చాలా కష్టం అని అనుకుంటున్న సమయంలో మళ్ళీ ఆయన కాకినాడ సమన్వయకర్తగా నియమితులయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో భారీగా లబ్ధి పొందిన కంపెనీల్లో చలమల శెట్టి కుటుంబానికి చెందిన కంపెనీలు కూడా ఉన్నాయంటున్నారు. డబ్బుకు లోట్లేని ఈ కుటుంబం నుంచి సునీల్ ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో కాకినాడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ తరపున పోటీ చేశారు, కానీ మళ్లీ ఓడిపోయారు. 2 సార్లు పెద్ద తేడా ఏమీ లేదు. ఓసారి 30,000, మరోసారి 3,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత అధికార పార్టీ టీడీపీలో చేరారు. 2019లో ఆ పార్టీ తరపున పోటీ చేశారు, కానీ జనసేన పార్టీ ఓట్లు చేల్చడంతో 25,000 ఓట్ల తేడాతో మళ్లీ ఓడిపోయారు. వైసీపీ అధికారంలోకి రావడంతో మళ్లీ ఆ పార్టీలో చేరిపోయారు చలమల శెట్టి సునీల్. నిజానికి సునీల్కి జనసేన తరపున పోటీ చేయాలన్న ఆసక్తి ఉందన్న టాక్ వినబడుతోంది. టీడీపీ మద్దతుతో ఈసారైనా గెలుస్తానని ఆయన అనుకున్నారు, కానీ వ్యాపార అవసరాలు, ఇతర కమిట్మెంట్ల కారణంగా ఆయన వైసీపీ తరపునే పోటీ చేయాల్సి వస్తుందట. కాకినాడ లోక్సభ సీటుని జనసేన పార్టీ సానా సతీష్ కుమార్ కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఇక 4వ సారి కూడా సునీల్కి దురదృష్టమే వెంటాడుతుందన్న టాక్ ఊపందుకుంది. అదే పనిగా పార్టీలు మారడం వల్ల ఆయనపై వరుసగా ఓడిపోతున్న సానుభూతి కూడా లేకుండా పోవడం ఇంకో మైనస్. కాకినాడ పార్లమెంట్ నుండి 3 సార్లు ఓడిన చలమల శెట్టి సునీల్ రికార్డులు ఒకసారి పరిశీలిస్తే 2009లో కాంగ్రెస్ నుండి ఎంఎం పల్లమరాజు గెలుపొందగా పీఆర్పీ నుండి సునీల్ ఓటమి పాలయ్యారు. 2014లో టీడీపీ అభ్యర్థి తోట నరసింహం గెలుపొందగా వైసీపీ నుండి చలమల శెట్టి సునీల్ 2వ సారి ఓడిపోయారు. 2019లో వైసీపీ అభ్యర్థి వంగా గీత విశ్వనాథ్ చేతిలో టీడీపీ నుండి పోటీ చేసిన చలమల శెట్టి సునీల్ ముచ్చటగా 3వ సారి ఓటమి పాలయ్యారు. 2024లో మళ్లీ వైసీపీ గూటికి చేరుకుని జనసేన అభ్యర్థి సాన్నా సతీష్ పై పోటీకి సిద్ధంగా ఉన్నారు. ఈసారైనా ఏదైనా అద్భుతం జరిగి ఆయన గెలుస్తారో లేదో, ఎంపీ కావాలన్న ఆయన చిరకాల కోరిక తీరుతుందో లేదో వేచి చూడాల్సిందే.